హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి మూడవ విడత 15,000 రూపాయలకు సంబంధించి మనకు ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే. విద్యార్థులందరూ కూడా ఇలా చేయాల్సిందే. ఈ అమ్మఒడి డబ్బులు ఇలా చేస్తేనే వస్తాయని మనకు మరొక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు మన ఏపీ విద్యాశాఖ మంత్రి గారు. దయచేసి ఈ వీడియోను వెంటనే లైక్ చేసేయండి, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్పై టచ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి 15,000 రావాలంటే 75% హాజరు తప్పనిసరని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 75% హాజరు అనేది తీసివేయాలని చాలామంది విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల వల్ల చాలామంది పిల్లలు సరిగ్గా స్కూళ్ళకు వెళ్ళలేకపోతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా చాలామంది భయపడి పిల్లలను స్కూళ్ళకి అయితే పంపించట్లేదు అన్నమాట. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 75% నుంచి 75% అటెండెన్స్ నుంచి అంటే హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 75% హాజరు ఉండాలనేసి అయితే చెప్పిందనమాట. ఈ నేపథ్యంలో మరొక బాంబు అయితే పేల్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా గతంలో బయోమెట్రిక్ హాజరు అనేది తీసుకునేవాళ్ళు ఈ అమ్మఒడి కోసం. ఇప్పుడు మనకు ఒక యాప్ అనేది, మళ్ళీ కొత్త యాప్ అనేది రూపొందించడం జరిగింది. మనకి ఈ యాప్లో అయితే స్టూడెంట్స్ అటెండెన్స్ అనేది కొత్తగా ఫోటో అనేది తీసి క్యాప్చర్ చేయాలని ఈ కొత్త యాప్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చూడవచ్చు మీరు, క్లాస్ అంతా కనిపించే విధంగా పిల్లల పేర్లన్నీ డిస్ప్లే అవుతాయి ఈ యాప్లో, అటెండెన్స్ దాంట్లో. అలాగే మనకు అక్కడ టిక్ చేస్తే ఎంతమంది వచ్చారో అంతమందికి టిక్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేస్తేనే అమ్మఒడి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం అయితే కొత్త మేలకి అయితే పెట్టింది. కాబట్టి ఈరోజు నుంచి ముందుగా కృష్ణా జిల్లాలో అయితే అమలు చేస్తున్నారు ఈ విధానాన్ని, తర్వాత రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక మూడో విడత అమ్మఒడికి సంబంధించి మనకు 15,000 మనకు జూన్లోనే వేస్తామని కూడా తెలియజేశారు. అలాగే ఈరోజు నుంచి మనకు సమ్మిటివ్ పరీక్షలు అయితే జరుగుతున్నాయని మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మనకు అన్నీ కూడా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ పరీక్షలకు హాజరు కావాలి, విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాయాలనేసి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇది మనకు అమ్మఒడి 15,000 సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి ఈ యాప్లోనే మీరు నమోదు అనేది చేసుకుంటేనే మీకు అమ్మఒడి డబ్బులు వస్తాయి, లేకపోతే అమ్మఒడి డబ్బులు రావు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.